కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఈ రోజు బుధవారం సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈ రోజు గిద్దలూరు మండలం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు టి ఆవులయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలందరూ వ్యతిరేకించాలని అన్నారు. గౌడ కులస్తుని అవమానపరిచినందుకు జగన్ బీసీలందరికీ క్షమాపణలు చెప్పాలి అనగాని సత్యప్రసాద్. వెనుకబడిన వర్గాలపై వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు దోపిడీలు చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరిక పాలనలో ఉన్నామా అన్న సందేహం కలుగుతుంది. వెనుకబడిన వర్గాలను అన్ని విధాలుగా నష్టపరిచి తమ చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు వైఎస్ఆర్ పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారు. గుంటూరు జిల్లా కొల్లిపార మండలం మున్నంగి గ్రామంలో బీసీ వర్గానికి శొంఠి సాంబశివరావు అనే గౌడ కులస్తుని కళ్ళు గీసుకునే తక్కువ కులం వాడంతో దూషించి అర్ధనగ్నంగా నేలపై కూర్చోబెట్టి కాళ్లతో తన్నడం దుర్మార్గం. ఇది యావత్ బీసీలందరికీ అవమానించడమే. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలి. బీసీలను అవహేళన చేసినందుకు ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలి. హనుమంతునిపాడి మండలంలో పరిష్కారానికి నోచుకుని ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కారానికై ప్రత్యక్ష పరిశీలన చేసి పరిష్కరించాలని సిపిఎం మండల నాయకులు బడుగు వెంకటేశ్వర్లు కందుకూరు స్పెషల్ కలెక్టర్ భార్గవ్ తేజును కలిసి వినతి పత్రం ఇచ్చారు. కరోనా విజృంభణ నేపథ్యంలో నిలిచిన సినిమా షూటింగ్లపై ప్రముఖ నటుడు బాలకృష్ణ స్పందించారు. షూటింగ్లపై ఇండస్ట్రీలో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఆయన. షూటింగ్లు అంటే చాలా మంది ఉంటారని, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బాలయ్య స్పష్టం చేశారు. మరోవైపు కరోనా పట్ల భయం వద్దని, కరోనా భయంతో ఆత్మహత్యలు చేసుకోవద్దని ప్రజలను కోరారు. ప్లాస్మా వల్ల చాలా మంది రికవరీ అవుతున్నారని తెలిపారు. ఇప్పుడు అందరి ధ్యేయం ఒకటే అని, కరోనాపై పోరాటం కరోనాను జయించడమని బాలయ్య అన్నారు. కరోనా విషయంలో ప్రభుత్వం వదిలేయదని, ప్రజలు లైట్ తీసుకోవద్దని బాలకృష్ణ కోరారు. పేద ముస్లిం యువతికి శివం ఫౌండేషన్ ఆర్థిక సహాయం. ఆపదలో ఉన్న పేదలను ఆదుకోవడంలో శివం ఫౌండేషన్ చూపిస్తున్న చొరవ అభినందనీయమని బూచేపల్లి వెంకాయమ్మ గారు అన్నారు. ఈ రోజు శ్రీ బూచేపల్లి వెంకాయమ్మ జన్మదినం సందర్భంగా చీమకుర్తికి చెందిన పఠాన్ ముంతాజ్ అనే ముస్లిం యువతికి శ్రీ బూచేపల్లి వెంకాయమ్మ, శ్రీ బూచేపల్లి సివప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా పఠాన్ ముంతాజ్ కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వాణిజ్యం మరియు వ్యవసాయ సముద్ర ఉత్పత్తుల ఎగుమతి తోటలు, పసుపు పంటలపై 154వ నివేదికను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గౌరవ చైర్మన్, రాజ్యసభ మరియు భారత ఉపాధ్యక్షుడు శ్రీ వెంకయ్యనాయుడు గారికి అందించి చర్చించిన గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి గారు. ఘనంగా బూచేపల్లి వెంకాయమ్మ జన్మదిన వేడుకలు. వైఎస్ఆర్ పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి దర్శి జెడ్పీటీసీ బూచేపల్లి వెంకాయమ్మ జన్మదిన వేడుకలు చీమకుర్తిలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సామాజిక దూరం పాటిస్తూ అభిమానులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య వెంకాయమ్మ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తమ కుటుంబం పట్ల అభిమానం చూపుతున్న నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సివప్రసాద్ రెడ్డి, పార్టీ నాయకులు శేఖర్ రెడ్డి, సూది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.